నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండే. ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడికొస్తారా కార్యక్రమంలో భాగంగా గురువారం స్టార్ గర్ల్స్ హై స్కూల్లో మంత్రి నక్కా ఆనందబాబు 9వ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ధ్యేయం అని ఆయన అన్నారు. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నారు.
చదివిన పంపిణీ మీ అందరూ కూడా కష్టపడి చదివితే ఈ రాష్ట్రానికి ఒక సంపద మీద ఈ దేశానికి ఒక సంపద మీద కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి నమ్మకమైన కళ మీ అందరికీ మంచి భవిష్యత్తు కలుగుతాయని మీ అందరికీ. నవ్య ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ కాంతిలాల్ దండేని వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పాల్గొన్నారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు రఘుపతి మాట్లాడారు. వీటన్నిటి ఎందుకంటే గుంటూరు అంటే రాష్ట్రంలో ఈరోజు మా అమరావతి కానీ ఏదైనా నిర్మాణంలో మూడేళ్లు అరుపు ఎదుగునటువంటి యోధుడు గుండె ఎట్లా పనిచేస్తుందో అట్లా మనిషి పనిచేశాడు. అందుకని ఈరోజు ఆయన టెన్యూర్ ఎస్పెషల్ 3 years ఇన్ గుంటూరు డిస్టిక్ యాజ్ ఏ డిస్టిక్ కలెక్టర్ యాజ్ ఎ హార్ట్. అందుకని నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే నేను గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా, అందుకని నేను నర్సరాపేట పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మీరు జేసీగా, ఎందుకంటే 1600 గెలిచినప్పుడు నాకు ఆసనం అయినప్పుడు కూడా నాకు పదోన్నతి మీద వేసిన మనకి దూరంగా వెళ్తున్నందుకు కొంత బాధగా ఉన్నా. ఐ నో హిస్ క్యాపబుల్ ఆఫీసర్. బాపట్లలో చదువుకొని ప్రకాశం జిల్లాలో పుట్టిన తన ప్రైమ్ టైమ్ని ప్రైమ్ ఏజ్లో బాపట్లతో ఆయనకున్నటువంటి ఆ బాపట్ల కానీ అటాచ్మెంట్ ఎప్పుడు కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఒక మంచి ఆఫీసరు ఒక మంచి టైంలో ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి క్రిటికల్ టైంలో తన సమయ స్ఫూర్తితో అందరినీ కూడా మరి ఒక రకంగా ఒప్పించుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి దానికి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నీరు ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు జెడ్పీ మీటింగ్ హాల్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బుల్లారావు మాట్లాడుతూ కరువు రహిత రాష్ట్రంగా మార్చడం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు. నీరు ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క మహాసంకల్పం నెరవేరాలని, భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ప్రపంచంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నెరవేరాలని మనందరం కోరుకుందాం. దానిలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన చేద్దాం, ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో స్వర్ణాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, హరితాంధ్రప్రదేశ్గా, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దామని, తీర్చిదిద్దడానికి అందరూ చేయి చేయి కలిపి పనిచేద్దామని అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎన్నో విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన కలెక్టర్ గారు కాంతిలాల్ దండే గారు ఈ రాష్ట్రానికి మన జిల్లా ద్వారా అభివృద్ధిలో ఎంతో భాగస్వామ్యాన్ని ఇచ్చారు, జిల్లాని అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించారు. ప్రజాప్రతినిధుల్ని అధికారులు అందరినీ కూడా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేసి జిల్లాని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సందర్భంగా గట్టిగా చప్పుడుకొట్టి వారికి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మన కలెక్టర్ గారు పూర్వజన్మ సుకృతం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అయితే
మినిమం ఒక చెరువు కింద 50 ఎకరాల కింద పైబడి సాగు నీరు అందిస్తున్న దాఖలా ఉన్నట్లయితే ఆ చెరువుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం. అయితే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టింది ఏమిటంటే, సిఎస్ గారి దృష్టిలో పెట్టింది ఏమిటంటే, 50 ఎకరాలు సాగు నీరు అందించే చెరువులకి తక్కువ ఉన్న చెరువుల దగ్గర జంగల్ గ్రోత్ కానీ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడానికి ఎన్ఆర్జిఎస్ లో మా మిషనరీ ఉపయోగించే పరిస్థితి లేదు కాబట్టి తక్కువగా ఉన్న చెరువులు కూడా అంటే ఆయకట్టు తక్కువ 50 ఎకరాలు తక్కువ ఉన్న చెరువులు కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వినుకొండ, ఎమ్మెల్యే జీవే ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారు, అలాగే డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు, అలాగే ఎమ్మెల్యే మోదుగోలు వేణుగోపాల్ రెడ్డి గారు, మద్దాల గిరిధర్రావు గారు, డొక్కా మాణిక వరప్రసాద్ గారు, అలాగే అనేక మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరాలని, ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన జరగాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక విజయాలు సాధించాలని, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా అభివృద్ధిలో ముందుంచాలని చంద్రబాబు నిరంతర శ్రామికుడు, నిత్య కృషివలుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రమజీవి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు, చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2050కి ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. వారు శ్రమిస్తున్నటువంటి విధానానికి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక సామాజిక సేవా దృక్పథంతో ఈ రోజున నీరు మీరు కార్యక్రమాన్ని చేపట్టి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రేపు జన్మదినోత్సవం రోజు ఆర్భాటాలకి వేరే కార్యక్రమాలకి పోకుండా ఉదయాన్నే లేచి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళారు. నీటి యొక్క ప్రాధాన్యతను వివరించడంలో రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈరోజు ఆయన జన్మదినోత్సవం రోజు పూనుకున్నాడు. నీరు మీరు కార్యక్రమంలో నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా నీటి నిల్వలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా, ఈ నీటి జల వనరుల్ని పెంపొందించుకోవడం ద్వారా, వృధా నీటిని అరికట్టడం ద్వారా ఆయనకి మరింత అభినందనలు ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేసినట్లు అవుతుందని చెప్పి ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఆరోగ్యం సుభిక్షంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రసాదులు పంచి మొక్కలు నాటుతున్న ఇన్ఛార్జ్ గాంధీ చిరంజీవి, మార్కెట్ యాడ్ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు మన పాకాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఆయనకు కలియుగ మన పాకాల సత్యమ తల్లి యొక్క జీవనంతో ఆయురారోగ్య మన సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క దివ్యాశీస్సులతో ఆయన మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తూ మనమంతా కూడా ఆయనకు
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల బకాయి వేతనాల పెంపులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా సమితి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ ధర్నాలో ప్రధానమైనటువంటి అంశాలు ప్రతి వ్యవసాయ కార్మికుడి కుటుంబాలకి 2 ఎకరాల పొలం సాగు భూమి, అలాగే ఉండటానికి కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం, అలాగే వృద్ధ వ్యవసాయ కార్మికులకి 3,000 రూపాయల పెన్షన్, అలాగే వ్యవసాయ కార్మికుల కుటుంబాలకి విద్యా వైద్య రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి కావలసినటువంటి ఆ సౌకర్యాలు కల్పించాలనేటటువంటి డిమాండ్తో పాటు కోనేరు రంగారావు గారి కమిటీ ఏమైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సులన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహించబోతా ఉన్నాం. జిల్లా వ్యాపితంగా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఆధ్వర్యంలో వేలాది మంది ఆ వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పాల్గొని తమ యొక్క డిమాండ్ని కలెక్టర్ గారికి వినిపించడం కోసం రాబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పిలుపును అందుకొని జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు ఏమీ నెరవేర్చకపోగా వ్యవసాయ కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది, వ్యవసాయ రంగం విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా ఉంది. మిర్చి రైతు రోడ్డెక్కితే అరకొరగా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు పసుపు రైతు ఆత్మహత్యల వైపు పోతా ఉన్నాడు, అది మరీ దారుణమైనటువంటి పద్ధతుల్లో రేటు పడిపోయింది. ఇక వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి భూమిని నమ్మినటువంటి భూమి పుత్రులైనటువంటి వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు తీవ్రమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి స్థితిలో వీళ్ళందరికీ ఈ యొక్క డిమాండ్స్ని సాధించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.